నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జయంతి మహోత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నపత్రి శివకుమార్. పట్టణ టీడీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. గంజాయి విక్రయిస్తున్న యువకుడిని రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నందివెలుగు కూడలిలో కాలేజ్ విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్న కైపు నాగార్జున అనే యువకుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 1 కేజీ 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇతను గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్ గా తయారు చేసి అమ్ముతున్నప్పుడు పక్కా సమాచారం రావడంతో రూరల్ సిఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు తమ సిబ్బంది కలిసి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ శ్రవంత్ రే తెలిపారు. కేసులో మరో ఇద్దరు నిందితులు ఉన్నారని, వారిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని డిఎస్పీ తెలిపారు. గంజాయి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ సిఐ గారి మీద సిఐ గారు వారి సిబ్బంది వెంటనే నందివెలుగు జంక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్న రాణాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి ఒక సస్పీషియస్ బ్యాగ్ తోటి అక్కడ ఆ సీన్ నుంచి పరారవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని అతని దగ్గర ఉన్న బ్యాగ్ కంటెంట్స్ అన్ని చెక్ చేయగా అతని దగ్గర మనకి ఆల్మోస్ట్ 1.2 కేజీస్ వరకు గాంజా లభ్యమైంది. అతన్ని అక్కడ వెంటనే అరెస్ట్ చేసి అతను ఇంట్రాగేట్ చేయగా ఇతను మనకి అతని పేరు కైపు నాగార్జున రెడ్డిగా 19 ఇయర్స్, ఈ అబ్బాయికి గుంటూరులోనే రూమ్ తీసుకొని ఉంటూ ఉంటాడు. యానిమేషన్ నేర్చుకొని గుంటూరులో జాబ్ చేస్తూ ఉన్నాడు. ఇతను ఇతనితో పాటు ఇంకో మరి ఇద్దరు వ్యక్తులు లిఖిత్ కుమార్ అండ్ అతని బంధువైన మేడగం రమణారెడ్డి, ఈ ముగ్గురు కలిసి ఆ రూమ్లో ఉంటూ ఇందులోని 8283 ఇంకా మనకు దొరకాల్సి ఉంది. ఈ 8283 విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాలకు వెళ్ళి అక్కడి నుంచి గంజాయి తక్కువ ధరకు కొన్ని తీసుకురావడం, ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లుగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ చిన్న చిన్న ప్యాకెట్లుగా కన్వర్ట్ చేసి దాన్ని కాలేజ్ స్టూడెంట్స్కి అమ్మడము, ఎక్కువ ధరకు కాలేజ్ స్టూడెంట్స్కి అమ్మడం చేస్తూ ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మీద అలాగే మన చుట్టుపక్కల విత్తనాల చుట్టుపక్కల పరిస్థితి ప్రాంతంలో కూడా అమ్మకం జరుగుతుందని చెప్పి తెలిసి వెంటనే మన పోలీసు సిబ్బంది తాలూకా పోలీసు వారు ఆ ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని తనిఖీ చేయగా ఈ వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి రావడం జరిగింది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నాము, కేసు రిజిస్టర్ చేశాము. పనులు చేసిన నిధులు వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో ఏప్రిల్ 5న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం మూల్పూరు గ్రామానికి చెందిన మూల్పూరు మాణిక్యలరావు అన్నారు. బుధవారం పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మూల్పూరు మాణిక్యాలరావు భార్య మాజీ సర్పంచ్ రోజ్మేరీతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. గత 5 సంవత్సరాల క్రితం తన భార్య సర్పంచ్గా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు వేసిన నిధులు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు విడుదల చేయలేదని, గత కొన్ని రోజుల క్రితం నిధులు విడుదల చేయలేదన్న విషయంపై తన గోడు చెప్పుకుంటూ వీడియో విడుదల చేయడం జరిగిందని తన నియోజకవర్గ మంత్రి మేరుగ నాగార్జున స్పందించకపోగా ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదని అన్నారు. వీడియో విడుదల చేసిన దగ్గర నుంచి తనపై దాడులకు అక్రమ కేసులు పెట్టడానికి శతవిధాలా ప్రయత్నించారని, తనకు నక్కానంద్ బాబు అండగా నిలబడటంతో స్వేచ్ఛగా గ్రామంలో తిరుగుతున్న పరిస్థితి ఉందని అన్నారు. తనకు పనులు చేసిన నిధులు వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో ఏప్రిల్ 5న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని అన్నారు. మేము 2013-18 కాలంలో నా భార్య మూల్పూరు పంచాయతీకి సర్పంచ్గా పనిచేసి ఉన్నది. మేము పనిచేసిన కాలంలో సిమెంట్ రోడ్లు వేసి ఉన్నాము. దానికి సంబంధించి 14th ఫైనాన్స్ నుంచి ఉపాధి హామీ పథకం నిధుల నుంచి సుమారుగా 25 లక్షల వరకు రావాల్సి ఉన్నది. ఈ డబ్బులని మాకు ఇవ్వాల్సిందిగా అధికారుల్ని కోరగా వారు ఆపమన్నాడు, ఇవ్వద్దన్నాడు, అందుకని చెప్పేసి మీకు ఇవ్వటం లేదు. మానవ ప్రయత్నాలు అన్నీ చేసి విధులేని పరిస్థితుల్లో నేను ఒక వీడియోని రిలీజ్ చేసి ప్రెస్ ముందుకు వచ్చి నాకున్న బాధలను గాథలను అన్నీ కూడా చెప్పి, నేను ఒక దళితుడిని, నాకు డబ్బులు ఇవ్వండి, నేను ఇబ్బంది పడుతున్నాను అని చెప్పేసి
నేన చెప్పి ఉన్నాను అడిగి ఉన్నాను మూల్పూర్లో యుద్ధం అన్నాడు అని చెప్పేసి నాకు ఏవకుండా ఆపాడు నాకు డబ్బులు కావాలి నాకు రావాలి అని నేను మీ మీ చుట్టు ఉన్న కోర్ కమిటీ అందరూ కూడా నేను చెప్పి ఉన్నాను మీరు నా యందు ఏ మాత్రం కనికరం లేకుండా ఒక దళితుడిని అని చెప్పేసి ఇది కూడా లేకుండా నన్ను దొరల కళ్ళల్లో ఆనందం కోసం అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టి ఎంతవరకు సమంజసం వేమూరు నియోజకవర్గంలో అభివృద్ధి చెందింది అంటే ఒక్క కేవలం ఆనందబాబు గారి కాలంలోనే చెందింది మీరు నా సమాధానం చెప్పాలి లేని పక్షంలో ఏప్రిల్ 5వ తారీఖున నేను అంబేద్కర్ జగజ్జనరావు విగ్రహాల దగ్గర నిరాహార దీక్ష చేస్తాను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తపేట హెడ్ పోస్ట్ ఆఫీస్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ పాల్గొన్నారు ఈ కార్యక్రమం తెనాలి పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ కొల్లూరు రమేష్ ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథి మరియు సూపరింటెండెంట్ మహిళా సాధికారత గురించి మహిళా అభ్యున్నతి గురించి పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టల్ మహిళా ఉద్యోగులకు చేస్తున్న వెల్ఫేర్ కార్యక్రమాల గురించి వివరించారు కార్యక్రమంలో తెనాలి డివిజన్ పరిధిలోని పోస్టల్ మహిళా ఉద్యోగులందరూ పాల్గొని జయప్రదం చేశారు ఈ కార్యక్రమాన్ని తెనాలి డివిజన్ పరిధిలోని పోస్టల్ మహిళా ఉద్యోగులందరూ పాల్గొని జయప్రదం చేశారు సెల్ ఫోన్ ఐపాడ్ దాని ముందు కూర్చోటం ఆ జాబ్ లో కంప్యూటర్స్ ముందు కూర్చోటం వీటి ప్రభావంతో బాగా అసలు పిసిఓడి ప్రాబ్లమ్స్ కానీ అలాగే ఒబేసిటీ కానీ తర్వాత పిల్లలు పుట్టకపోవటం కానీ థైరాయిడ్ కానీ ఒకటికి ఒకటి అంటే యాడ్ అవుతా ఉన్నాయి అన్ని మన చేతిలో ఉన్నాయి కానీ దేనిని ఏ విధంగా వాడుకోవాలి అన్నది కూడా మన చేతిలో ఉంది ఆ ఆలోచన లేకుండా మనం చేస్తున్నటువంటి కొన్ని ప్రయత్నాల వల్ల ఎంతమంది ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మ్యారేజ్ అన్నది ద ఏజ్ ఇట్ షుడ్ బి అట్ ద పర్ఫెక్ట్ టైం ఈవెన్ చైల్డ్ బేరింగ్ ఇట్ షుడ్ బి అట్ ద పర్ఫెక్ట్ టైం ఇవాళ అలా లేదు మనం ఎదగాలి వెళ్ళాలి చదవాలి అది ముఖ్యం అయితే అందరం అవన్నీ చేశాం శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ తెనాలి ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి జయంతి మహోత్సవాలు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ ఆధ్వర్యంలో కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అన్నభత్రి శివకుమార్ పాల్గొనగా ఒంగోలుకు చెందిన సిద్ధాలక్ష్మి పద్మావతి మరియు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకురాలు అనంతలక్ష్మి ఆధ్యాత్మిక గాయకురాలు అమ్మ కొండవీటి జ్యోతిర్మయి ప్రజ్వలన గావించారు తొలుత శ్రీ మణిద్వీప వర్ధన రచయిత శ్రీమాన శివ కవిచే నవరాగాలతో మణిద్వీప వర్ణన సామూహిక పారాయణం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ట్రస్ట్ అధ్యక్షులు నంబూరి వెంకటకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు వివిధ రంగాలలో ఉన్న మహిళలకు మాతృమూర్తులకు వేదాశీర్వచన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు మంచి ఆధ్యాత్మికంగా బాలస్వామి గారు ఏర్పాటు చేసిన ఎందుకంటే ఆయన అనేక కార్యక్రమాలు చేస్తా ఈ ప్రాంతంలో ఎంతోమంది ఆయన శిష్యులుగా ఎంతోమంది ఆయన భక్తులుగా ఈ ప్రాంతంలో గొప్ప ఆధ్యాత్మిక సర్వీస్ చేస్తూ ఉన్నారు అలాంటిది ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఆధ్యాత్మిక ఇద్దరు వ్యక్తులు ఈ డ్యాస్ మీద ఉన్న పెద్దలు అనంతలక్ష్మి గారు అలాగే జ్యోతిర్మయ్య గారు బ్రహ్మాండంగా సంకీర్తనలు ఆధ్యాత్మికంగా జరుగుతున్న దీన్ని అక్కడ ఉన్న మహిళలందరినీ మా వెనక విజయం మీది మాది కాదు నేను అన్నాబాబు శివకుమార్ గుండె మీద చేసుకొని చూద్దా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మా నాన్న నా భార్య నన్ను నాలో సామర్థ్యాన్ని ఐడెంటిఫై చేసిన వ్యక్తి నా భార్య నా ప్రతి కష్టంలో సుఖంలో నా వెనకమాలుండి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది నా భార్య నేను ఇంతవరకు ట్యాబ్లెట్ మింగల జ్వరానికి కానీ ఇంకో దానికి కానీ మీరు అనుకోవచ్చు నేను కరోనా వచ్చినా కూడా మింగల నాకు కరోనా వచ్చింది కరోనాకు కూడా మందులు వేసుకోవాలని మా నాయనమ్మ నేర్పి వేడి వేడి అన్నాం పొగలు గమ్మి అన్నాం తినిపించేది అప్పుడు మాకు తెలిసేది కాదు ఏంటో బాబు ఇంత వేడి అన్నాం అనుకున్నాం తిట్టేది అంటే ఏదైనా వేడి తినవా చల్లారిపోయింది ఇంట్లో కూడా ఉండొచ్చేది కాదు మమ్మల్ని కూడా తిట్టేది చల్లారిపోయిన
రైస్ టేబుల్ మీద ఉంటే తోసేది అసలు మా నాయన తోసేసే తర్వాత తెలిసింది ఎందుకు మా కుటుంబంలో ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే ఇంటి వంట అమ్మ వంట భార్య వంట అందుకే ఆరోగ్యం మీరు ఈ ఆధ్యాత్మిక ప్రోగ్రాంకి మీరు వస్తే సరిపోదు మీ పిల్లలు రావాలి వాడికి తెలియాలా రావడు గురించి వాడికి తెలియాలా తల్లి గురించి వాడికి తెలియాలా సమాజం గురించి వాడికి తెలియాలా తోటి వాడితో ఎలా ఉండాలి వాడికి తెలియాలా సంస్కారం వాడికి తెలియాలా గౌరవం వాడికి తెలియాలా పెద్దల ఎడల ఎలా ప్రవర్తించాలి అది నేర్పేది ఎవరు నువ్వు కాదు ఓ తల్లికి నువ్వు నేర్పలేవు ఎందుకో తెలుసా గాలాభం అది నేర్పగలిగింది చెప్పగలిగింది ఒక టీచర్ చెప్పింది ఆధ్యాత్మిక రాజు చెప్పింది లేదా ఓ ఫిలాసఫర్ చెప్పింది కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ అన్న సీఎం డిఎస్పి శ్రావంతి రాయలు గౌరవ అతిథులుగా పాల్గొనగా గుంటూరు కృష్ణా జిల్లాల దాస సాహిత్య ప్రాజెక్ట్ అధ్యక్షులు గొడ్డిపాటి శ్రీనివాసరావు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో దివ్వెల వెంకట శ్రీనివాసరావు, గుడివాడ శివప్రసాద్, రమణయ్య, రావూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చెందిన స్త్రీలు మాతృమూర్తులు, వారు జన్మనిచ్చిన మగవాళ్ళందరూ వారికి ఎంతో విశ్వాసంగా విధేయులుగా ఉండాలని నేను కోరుకుంటాను. మాతృమూర్తి యొక్క విలువను ఎవరూ మర్చిపోలేరు. పుట్టిన మొదటి క్షణం మనకు పరిచయమయ్యే స్త్రీ మహిళామూర్తి కాబట్టి, తల్లి కాబట్టి ఆ మాతృమూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. అలాగే వారి జీవితంలో అడుగుపెట్టే మహిళ భార్య కాబట్టి వారిని కూడా ఎంతో గౌరవించి ఎంతో సమాన హక్కులతో చూసుకోవాలని నేను ఆశిస్తున్నాను. మనకి మన కోసం ఇక్కడ మనం పోరాడుతూ ఉన్నాం, ఇంట్లోని సైలెంట్గా పోరాడుతూ ఉన్నారు. అలాగే మిగిలిన దేశాల్లో కూడాను మహిళలు ఎంతో సమర్థవంతంగా పోరాడి ఈక్వల్ రైట్స్ టు విమెన్ అంటే మహిళలు కూడాను పురుషులతో సమానమే అని చెప్పి సమానంగా ఓటు హక్కులు తెచ్చుకోవడం కానీ, ఇతరత్ర సివిల్ రైట్స్ కోసం పోరాడి ఒక ఇంటర్నేషనల్ విమెన్స్ డే వచ్చింది. దాని తర్వాత ఇండియా ఇండిపెండెన్స్ ఎప్పుడైతే ఫ్రీడమ్ వచ్చిందో దాని తర్వాత యూనివర్సల్ సఫరేజ్ ఇండియాలో కూడాను విమెన్కి సమానంగా ఓట్ హక్ కల్పించారు. ఓట్ హక్ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా కల్పించారు. ఇవన్నీ కూడాను ఆడవాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. బయట నుంచి ఎంత ప్రభుత్వం చేసినా మనలోంచి మనకు మార్పు రాకపోతే, ఎంత బయట వాళ్ళు చేసినా మగవాళ్ళు తెచ్చే చట్టాలను వాళ్ళు తీసుకొస్తారు చట్టాలు, కానీ అవి ఎంత చట్టాలు చేసినా సరే మనలో మార్పు రాకపోతే ఈ సమాజంలో ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అనే స్టేజ్ ఎప్పటికీ రాదు. అంటే అదంతా కూడా నీలోంచి మొదలవుతుంది, పేరెంట్స్ లోంచి మొదలవుతుంది. పట్టణ టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుగు మహిళలతో మాట్లాడారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ముద్రించిన ఫ్లకార్డ్స్తో నిరసన తెలిపారు. అనంతరం మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సహనానికి త్యాగానికి ప్రతీక మహిళ అని నేడు అన్ని రంగాలలో మహిళలు విజయవంతంగా రాణిస్తున్నప్పటికీ మహిళలపై అరాచకాలు దాడులు జరుగుతూనే ఉన్నాయని, వాటిని అరికట్టినప్పుడే నిజమైన మహిళా దినోత్సవం అని అన్నారు. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలందరితోటి కూడా కాన్ఫరెన్స్ జరిగింది. చాలా సంతోషం. ఏ విధంగా పోరాటాన్ని ముందు తీసుకెళ్ళాలి, ఏ విధంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, మహిళలుగా మీరు చేస్తున్న కృషి అని చెప్పేసి ఆయన అందరినీ అభినందించడం కూడా చాలా సంతోషం. మరి అలాగే ఆడపిల్లల్ని చంపివేయకుండా ఒక ఆడపిల్ల బతికితే ఎంతోమందికి బ్రతుకునిస్తుంది అనే ధ్యేయంతో అందరు కూడా మరొకసారి చెప్తున్నాను, మహిళలందరూ కూడా ఆడపిల్లని గర్భంలోనే చంపేయకండి. ఆడపిల్ల బతికితే ఎంతోమందికి బ్రతుకునిస్తుంది కాబట్టి ఆడపిల్లని బతకనిద్దాం, ఆడవాళ్ళని గౌరవిద్దాం. మరి మళ్ళొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నావతిని జయలక్ష్మి, టీడీపీ మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ప్రతి విషయంలో
తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి మహిళలకు సమాన హక్కు ఉండాలి, మహిళలు కూడా ప్రతి ఒక్క దాంట్లో ముందడుగులు ఉండాలని చెప్పేసి 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చి ప్రతి ఒక్కళ్ళని ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి బీసీల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళలో మహిళలు అనేవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రావాలి అనే ధ్యేయంతో ఎన్టీ రామారావు గారు ఆ రోజున మరి మహిళలకి ముందడుగు వేసేలాగా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచే ఫస్ట్ ముందడుగు అనేది వేపించారు. అప్పటి నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి తెలుగుదేశం పార్టీ అయితేనేమి మహిళలకి మంచి గుర్తింపునిస్తూ మహిళల్ని ప్రోత్సహిస్తూ మహిళలు ఇంకా అన్ని విషయాల్లో పదవుల్లో దగ్గర నుంచి అన్నిట్లో ముందుండాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.